ప్రతికూల పరిస్థితుల్లో కుంగిపోకూడదు. సమస్యలను అధిగమించి రానున్న కాలాన్ని అనుకూలంగా మార్చుకోవడంపై దృష్టి పెట్టాలి. అప్పుడే మెరుగైన భవిష్యత్తు సొంతమవుతుంది. వికారాబాద్ జిల్లా తాండూరుకు చెందిన యువ రచయిత్రి జ్యోతి పాటిల్ అనుసరిస్తున్న సూత్రం ఇదే. అందుకు ఆమె జీవితమే ఓ ఉదాహరణ. జ్యోతి ఎదుర్కొన్న పరిస్థితులు, వాటి నుంచి బయటపడి తనను తాను మలుచుకున్న తీరే నేటి తరానికి ప్రేరణ. పాఠశాలకు వెళ్లే వయసులోనే జ్యోతి తండ్రి అనారోగ్యం పాలయ్యారు. బడికి వెళ్లే పరిస్థితులు లేక ఇంట్లోనే ఉండిపోయింది. కానీ చదువు ఆపకుండా ఇంట్లోనే ఉంటూ పరీక్షలు రాసేది. అన్నయ్యలు తల్లిదండ్రులే స్నేహితులుగా, ఉపాధ్యాయులుగా తోడుగా నిలిచారు. రోజు నాలుగు గోడల మధ్యే జీవితం. అయినా ఎక్కడా కుంగిపోలేదు. కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో ఉన్నత చదువులు చదవాలనే లక్ష్యంతో మంచి ప్రతిభ కనబర్చింది. చిన్నారి మనసు నిత్యం కళ్ల ముందే తండ్రి అనారోగ్యంతో జ్యోతి మనసులో వేల భావాలు రెక్కెత్తించేది. ఏదో తెలియని బాధతో సతమతమయ్యేది. ఆ భావాలను అక్షరాలుగా మలుస్తూ కాలం గడుపుతుండేది. 14 ఏళ్ల వయసుకే జీవితంలో పెద్ద అలజడి. అనారోగ్య తండ్రి లోకం విడిచి వెళ్లిపోయారు. తీవ్రంగా కుంగిపోయిన జ్యోతి మానసిక ఒత్తిడిలోకి కూరుకుపోయింది. రైటింగ్ జర్నీ స్టార్ట్ అయింది ఎట్ ద ఏజ్ ఆఫ్ 14 అనమాట. 14-15 ఆ టైంలో స్టార్ట్ అయింది. నేను 8th క్లాస్ తర్వాత స్కూల్ డ్రాప్అవుట్ అవ్వాల్సి వచ్చింది. మా డాడీకి మమ్మీకి హెల్త్ బాగాలేనందుకు ఇంట్లో కూర్చొని చూసుకునేదాన్ని నేనే. సో అప్పుడు నాకు ఖాళీ టైం చాలా దొరికేది, ఆఫ్టర్నూన్ టైమ్స్, ఈవినింగ్ టైమ్స్. అప్పుడు నేను ఏంటంటే ఆన్లైన్లో ఎక్స్ప్లోర్ చేసేదాన్ని, బుక్స్ ఎట్లుంటాయి, ఏంటి, ఎలా ఉంటుంది, రైటర్స్ ఎలా రాస్తారు అని. అటు సైడ్ ఎందుకో మైండ్ డైవర్ట్ అయిపోయింది. సో నేను అలా మెల్లిమెల్లిగా పోయిట్రీ, షార్ట్ స్టోరీస్ రాయడం స్టార్ట్ చేశాను. ఆన్లైన్ వరకే పరిమితం ఉండే అది. బయటకు ఎప్పుడు నేను పబ్లిష్ చేయలేదు, ఆలోచన కూడా లేకుండే. సో 13-16 వరకు నేను ఆన్లైన్లోనే రాసేదాన్ని. చాలా రైటింగ్ కమ్యూనిటీస్, లేకపోతే పేజెస్, బ్లాగ్స్ అట్లాంటి వాటికి రాసేదాన్ని. తర్వాత 2016లో నా ఫస్ట్ బుక్ పబ్లిష్ అయింది. ఆపర్చునిటీ రావడం జరిగింది అప్పుడు. సో సెన్సేషన్ ఆఫ్ ఎ సోల్ అని నా ఫస్ట్ బుక్. ఆ సమయంలోనే హైదరాబాద్ కు వచ్చేసింది జ్యోతి కుటుంబం. ఒంటరితనం మరింత పెరిగిపోయింది. అప్పుడే తన ఆవేదన, ఆలోచనలు, అభిప్రాయాలను డైరీలో రాయడం మొదలుపెట్టింది. తన మనస్సులోని భావాలను వివిధ వెబ్సైట్ల ద్వారా పంచుకుంది. కుటుంబం, మానసిక ఒత్తిడి, స్నేహితులు, ప్రేమ, ఇలా అన్నింటి మీద కవితలు రాసింది. నేను ఐఎమ్ వన్ ఆఫ్ ద యంగెస్ట్ ఆథర్ అనమాట ఇండియాలో. నా 18 ఇయర్స్కి ముందు 3 బుక్స్ పబ్లిష్ చేశాను నేను. సో ఆ రీజన్ వల్ల నాకు వచ్చింది. ఇప్పటివరకు వచ్చిన బుక్స్లో అన్నిటికంటే ఎక్కువ సేల్ అయింది నా అనామిక అనే బుక్. లాస్ట్ ఇయర్ పబ్లిష్ అయింది అది 2020 ఫిబ్రవరిలో. అది అన్నిటికంటే ఎక్కువ సేల్స్ అయ్యాయి అనమాట, పోయెట్రీ బుక్ అది. జ్యోతి పాటిల్ రాసిన కవితలకు మంచి ప్రశంసలు దక్కాయి. ఆ ఉత్సాహంతో ఆర్టికల్స్, కథల వైపు తన రచనలను మళ్లించింది. అలా 2016లో మొదటి పుస్తకం సెన్సేషన్ ఆఫ్ సోల్ అనే పుస్తకాన్ని ప్రచురించింది. అది ఇచ్చిన స్ఫూర్తితో తనకు జీవితంలో మరో కోణం లభించిందని సంతోషించింది. అప్పటి నుంచి వరుసగా పుస్తకాలు రాయడం కొనసాగిస్తోంది. సో 2018లో విస్పర్స్ ఆఫ్ ద సోల్ అని నా థర్డ్ బుక్ రిలీజ్ అయ్యింది. అండ్ 2019లో నేను 2 బుక్స్ పబ్లిష్ చేశాను.
20లో ఒకటి చేశాను. ఇప్పుడు ఇయర్ 2 ఉన్నాయన్నమాట పబ్లిషింగ్కి. నెక్స్ట్ ఇయర్ కూడా 2 ప్లాన్ చేస్తున్నాను. ఇప్పటి నుంచి ఎవ్రీ ఇయర్ 2 ప్లాన్ చేస్తున్నాను. 2017లో నా సెకండ్ బుక్ రిలీజ్ అయ్యింది, ద మిస్టిక్ సోల్ అని. అన్నీ ఇంగ్లీష్ బుక్స్ ఇప్పటివరకు. నెక్స్ట్ తెలుగులో ప్లాన్ చేస్తున్నాను. జ్యోతి పాటిల్ అత్యంత చిన్న వయసులోనే పుస్తకం రాసిన అమ్మాయిగా వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించింది. జ్యోతి పాటిల్ ఇప్పటి వరకు 6 పుస్తకాలు రాసింది. వాటిలో మొదటి పుస్తకం సెన్సేషన్ ఆఫ్ ది సోల్ తో పాటు మిస్టిక్ సోల్, విస్పర్స్ ఆఫ్ ది సోల్, ది కర్వ్డ్ రెయిన్బో, ది ఫారెస్ట్ ఆఫ్ ఫీలింగ్స్, అనామిక, బియాండ్ వర్డ్స్ అనే పుస్తకాలున్నాయి. 7వ పుస్తకం టైక్వాండో అండ్ ఒలింపిక్ స్పోర్ట్ చివరి దశలో ఉంది. మార్షల్ ఆర్ట్స్ మీద పుస్తకం రాస్తున్న మొట్టమొదటి భారతీయ మహిళా రచయితగా జ్యోతి పాటిల్ నిలవనుంది. 8వ పుస్తకం ది అవేకనింగ్ కోసం సన్నాహాలు చేస్తోంది. మరోవైపు వ్యాపార రంగంలోకి ప్రవేశించి జేపీ ఎంటర్ప్రీన్యూర్, జేపీ కన్సల్టెన్సీ పేరుతో 2 స్టార్టప్లను కొనసాగిస్తోంది ఈ యువతి. కొత్త రచయితలకు, రాయాలన్న ఆసక్తి ఉన్న వాళ్లకు ఈ స్టార్టప్ దారి చూపిస్తుంది. అంటే ఇప్పుడు సొసైటీలో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఎక్కువ సోషల్ సబ్జెక్ట్స్ పైన రాస్తానమాట. సో దానివల్ల ఒక మంచి, అంటే వాళ్ళు ఏదైనా డిప్రెషన్లో కానీ సాడ్నెస్లో కానీ ఉన్న వాళ్ళకు కూడా మన పోయెట్రీ ద్వారా ఏదైనా ఒక మంచి జరగాలి, అంటే హీల్ అవ్వాలి అనే ఉద్దేశంతో. ఇప్పటి వరకు ఆంగ్లంలోనే పుస్తకాలు రాసిన జ్యోతి త్వరలోనే తెలుగులోనూ పుస్తకం రాస్తానంటోంది. ప్రతికూల పరిస్థితులను సైతం ధైర్యంగా దాటి ఉన్నత శిఖరాల వైపు పయనించటం ఎలానో పుస్తకాల ద్వారా నిర్దేశిస్తూ ఎంతో మందికి ప్రేరణగా నిలుస్తోంది జ్యోతి పాటిల్.